హే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు సో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు 10 వైజాగ్ కంపెనీలో మెగా జాబ్ అప్డేట్స్తో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగిందనమాట శాలరీ వచ్చేసరికి 10,000 నుంచి 25,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెలకు ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట అస్సలు సమయం లేదు 350 పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ మేము మీకు ఫ్రీగా వీడియో రూపంలో అందిస్తున్నాం కదా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వివేకంతో ఆలోచించండి ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి విశాఖపట్నం కంచరపాలెం జిల్లా ఉపాధి అధికారులు మరియు టెక్నికల్ వారి సంయుక్తంగా జాబ్ వేకెన్సీ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట తేదీ వచ్చేసరికి 28 ఏప్రిల్ 2023 శుక్రవారం అయితే జరుగుతున్నాయన్నమాట సో ఇంకా 3 to 4 డేస్ అయితే ఖాళీ ఉన్నాయి కాబట్టి మీరైతే ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ని అందరికీ షేర్ చేయండి మరియు మీకు ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి క్లియర్గా అర్థమవ్వాలంటే ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. సో టెక్నాలజీస్ ట్రైజియో టెక్నాలజీస్లో వచ్చేసరికి మధురవాడ విశాఖపట్నంలో అయితే ఉంది జీఐఎస్ ఇంజనీర్ క్యాడ్ ఇంజనీర్ అయితే కావాలంటున్నారు సివిల్ మెకానికల్ డిప్లొమా మరియు బీటెక్ చదువుకున్న వాళ్ళకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి 20 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి 13,585 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో చాలామంది మన ఛానల్ కింద బీటెక్ చదువుకున్న విద్యార్థులు డిప్లొమా చదువుకున్న విద్యార్థులకైతే జాబ్ వేకెన్సీ పెట్టమని కమెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది వాళ్ళకైతే ఈ జాబ్ వేకెన్సీ చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ శ్రీనిధి అసోసియేట్స్ మద్దిలపాలెం విశాఖపట్నంలో టెలికాలింగ్ మరియు వాయిస్ ప్రక్రియలోనైతే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎనీ డిగ్రీ అయినా పర్లేదు బీఎస్సీ ఎంఎస్సీ బీఫార్మసీ ఎంఫార్మసీ బీటెక్ బీఏ బీకామ్ ఏదైనా పర్లేదు అప్లై చేసుకోవచ్చు మొత్తంగా 50 వేకెన్సీలు అయితే ఉన్నాయి 11,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ కలిగి ఉన్న స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్టెక్స్ ద్వారకానగర్ విశాఖపట్నంలో వచ్చేసరికి టెలికాలర్ అకౌంటెంట్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు డిగ్రీ మరియు ఎంబీఏ చదువుకుని ఉండాలి శాలరీ వచ్చేసరికి 15,000 నుంచి 20,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి ఫిస్కేర్ బ్యాంక్లో వచ్చేసరికి ద్వారకానగర్ విశాఖపట్నంలో అయితే ఉంది అందులో అకౌంటెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు 30,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి ఇక్షణ హోమ్ కేర్ హెల్త్ సర్వీసెస్లో వచ్చేసరికి సీతమ్మ దార దగ్గర ఉందన్నమాట సో బీఎస్సీ నర్సింగ్ అయితే చదువుకొని ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ డిప్లొమో ఏఎన్ఎం జిఎన్ఎం నర్సింగ్ అయితే ఉండాలన్నమాట 10,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ కార్స్ లిమిటెడ్లో వచ్చేసరికి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ అయినా పర్లేదు 18,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిలయన్స్ నిప్సాస్ లైఫ్స్లో వచ్చేసరికి అకౌంటెంట్ ప్లానింగ్ అధికారి మరియు రిక్రూటర్ అయితే కావాలంటున్నారనమాట సో మొత్తంగా 25 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట 25,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రోవర్ ఐటీ టెక్నాలజీస్ మధురవాడలో జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మొత్తంగా 35 వేకెన్సీలు అయితే ఉన్నాయి 12,000 నుంచి 25,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఐటీ రిక్రూటరు వెబ్ డెవలపరు మరియు బ్రాంచ్ సేల్స్ రిక్రూటర్ అయితే కావాలంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీ సాయి మధు ఇంజనీరింగ్ బీటెక్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ట్రైనీలు అయితే కావాలంటున్నారనమాట డిప్లొమా ఎలక్ట్రికల్ మెకానికల్ అయితే కావాలంటున్నారు 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి 18 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి 10,000 నుంచి 12,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కోజెంట్ ఈ సర్వీసెస్లో వచ్చేసరికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు 30 వేకెన్సీలు అయితే ఉన్నాయి దాంతోపాటు 16,000 ఇచ్చి మంచి ఎగ్జిక్యూటివ్స్ మంచి ఇంటెన్సివ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ 28 ఏప్రిల్ 2023 విశాఖపట్నం కచ్చరపాలెం లొకేషన్లో అయితే జిల్లా ఉపాధి అధికారుల దగ్గర అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఈ జాబ్ వేకెన్సీని అయితే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ జాబ్ వేకెన్సీ రిలీజ్ అయిన వెంటనే ఎప్పటికప్పుడు మీరు జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ పొందాలనుకుంటే మన ఛానల్లో మాత్రమే ఫస్ట్ టైం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో ఎండ్ వరకు చూడకుండా కమెంట్ అయితే చేయొద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్.